నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతిపక్షాలతో చర్చించిన తర్వాత యూనివర్సిటీ రోడ్డును ఉపసంహరించుకుంటున్నామని డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి అన్నారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుపతిని మహానగరంగా తీర్చిదిద్దాలి, నగరంలో ట్రాఫిక్ సమస్యలు తొలగించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఏడాది క్రిందట 12 మాస్టర్ ప్లాన్ రోడ్లకు కార్పొరేషన్ కౌన్సిల్ ఆమోదించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను వేయాలని ఆమోదం తెలిపామని తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీలో 3 రోడ్ల నిర్మాణం చేపడితే ట్రాఫిక్ సమస్యలు తొలగుతాయని ఆలోచన చేశాం. టీటీడీ యూనివర్సిటీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ, కార్పొరేషన్ కౌన్సిల్ పరిశీలించామని వివరించారు. ఒక మంచి పని చేస్తుంటే ప్రతిపక్షాలు రగడ చేయాలని చూస్తున్నాయని అన్నారు. అయితే ఎన్సీసీ నగర్ వద్ద 80 అడుగుల రోడ్డును కార్పొరేషన్ వేస్తుందని, గేట్ ఒకటి వైపు అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దాన్ని కూడా ఉపసంహరించుకున్నామని వెల్లడించారు. బీసీ గారి బంగ్లా ముందర ఇండియన్ గ్యాస్ గోడౌన్ మీదుగా శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్, అలానే ఎస్వి జూనియర్ కాలేజ్, సాంస్క్రిట్ విద్యాపీఠం సరిహద్దు గా ఒక 80 అడుగుల రోడ్డు నిర్మాణాన్ని చేపట్టితే ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండబోవన్న విషయం తెలిసి వచ్చింది. ఈ విషయాన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలతోనూ మీడియా వారితోనూ షేర్ చేసుకోవడం జరిగింది. నిన్న దీని పట్ల ఎవరికీ అభ్యంతరాలు లేకపోవడంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపడితే బాగుంటుందన్న ప్రతిపాదనను ఎల్లుండి జరిగేటటువంటి కౌన్సిల్ సమావేశంలో మేము సభ్యుల ముందరికి తీసుకుని వచ్చి ఈ రోడ్డు నిర్మాణాన్ని అందరి సహకారంతో చేపట్టాలని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పటి వరకు చెలరేగినటువంటి వివాదానికి తెరదించుతూ నగర అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం తిరుపతికి చేరుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యను ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు కలిసి టూ వీలర్స్ మెకానిక్ సమస్యలకు కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దామినేని ధర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి లక్ష్మణరావు, తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా టూ వీలర్స్ మెకానిక్స్ దాదాపు 8 లక్షల మంది ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత శక్తివంతమైన కార్మిక సంఘాలలో ఆంధ్రప్రదేశ్ టూ వీలర్స్ అసోసియేషన్ ఒకటని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి టూ వీలర్స్ మెకానిక్స్ కి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి విప్లవాత్మకమైన నూతన BS 5-6 టెక్నాలజీపై కార్మికులకు అవగాహన కల్పించడంతో పాటు పనిముట్లు అందజేసి ప్రతి కార్మికునికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. మానవునికి సంబంధించిన ప్రతి విషయాలను కూడా ఈ చేతి వృత్తుల వాళ్ళు చేస్తారు. చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, మడ్రంగి, తర్వాత ఎన్ని జాతులు ఉన్నాయో ఈ యొక్క దేశ సంపదకు పాటుపడే జాతులు అవి. కానీ తరతరాలుగా వాళ్ళ వృత్తిలో మునిగిపోయి వాళ్ళ చదువు లేనందువల్ల, అది ఉద్యోగం లేనందువల్ల, రాజకీయ భాగస్వామ్యం లేనందువల్ల ఆ జాతులు అట్లనే అణగారి అట్టడుగున ఉన్న జాతులు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి జాతికి దానికి సంబంధించినంత హక్కు దొరకాల. ఒక ఉమ్మడి కుటుంబంలో చెమటి గుడ్డి చదువు వచ్చిన వాడికి, చదువు వచ్చి లేని వాడికి సమానమైన హక్కు ఉంటుందో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా వారికి కూడా వారి యొక్క భాగస్వామ్యం జనాభా ప్రకారము రాజకీయ అధికారం. పద్మావతి కదా, పద్మావతి దీంట్లో అతిథి గృహంలో వచ్చి మేమంతా దగ్గరుండి అందరూ మెకానిక్ కూడా వచ్చి ఆయనకి ఇంద్రపత్రం ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఆ సార్తో మాట్లాడినాం మేము. మాకు కూడా కుల అన్ని కులాలు వర్కర్స్ అంతా ఉన్నాయి కదా, ఆ చేతికు పని వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వెల్ఫేర్ ఫండ్ మాది కూడా బోర్డులో ఎక్కించాలా, మేము మాను కూడా గుర్తించాలా టూ వీలర్ మెకానిక్లు అనేసి మేము కూడా ఒక ఇంప్రపత్రం ఒకటి ఇచ్చినాం మేము. ఆ సార్ కూడా సొంతిచ్చినాడు మాకు.
సరే నేను ఇదంతా కూడా సీఎం దృష్టికి తీసుకోబోతామనేసి మాకు ఒక మాట ఇచ్చాడు మాకు చాలా సంతోషమైంది ఈ క్రమంలో మన ఇబ్బంది సంబంధాలన్నింటిని కూడా ఏశ్వరి గారికి చెప్పడం జరిగింది చెబితే ఆయన ఎంతో పెద్ద మనసుతోటి మమ్మల్ని మిమ్మల్ని తప్పకుండా నేను అసంఘటిత కార్మికుల కింద చేర్చేదానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషంగా అట్లాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో మన మెకానిక్ సోదరులు పడుతున్న ఇబ్బందులు కానీ మనకి ఈ బీఎస్సిక్స్ ట్రైనింగ్స్ కానీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా గుర్తింపు కార్డులు కానీ అదేవిధంగా ఇన్సూరెన్స్ కానీ అదేవిధంగా మనకి ఈ లోన్స్ కానీ అన్నీ కావాలి అంటే మన ప్రభుత్వ పరంగా గుర్తింపు పొంది మన అసంఘటిత కార్మికుల కింద చేర్చాలని చెప్పి ముఖ్యంగా కోరటం జరిగింది తిరుపతి ఎరువురల్ ఓటేరు క్షత్రియ నగర్లో వెలసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తిరుపతి రూరల్ ఓటేరు సమీపంలోని క్షత్రియ నగర్లో ఏడాది క్రితం స్థానికులు వరసిద్ది వినాయక స్వామి ఆలయ కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు మూడు రోజుల పాటు విశేష ఉత్సవాలను నిర్వహించి విగ్రహ ప్రతిష్ఠ చేసి అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం ఆలయంలో స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు వివిధ రకాల ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యాలను సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రెడ్డప్ప నాయుడు మాట్లాడుతూ క్షత్రియ నగర్లో వెలసిన వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో మొదటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు విరాళాలతో గుడి అలంకరణ పూజ అదేవిధంగా ఫోటో గ్యాలరీ సాయంత్రం ఉత్సవమూర్తి గారి ఊరేగింపు కూడా ఉంటుంది ఈ కార్యక్రమాలకు అన్నింటికి కూడా ఇక్కడ విచ్చేసి విరాళాలు అందజేసిన భక్తులకు అదేవిధంగా కాలనీ ప్రజలకు మహిళలకు నిరంతరం ప్రతిరోజు ఉదయం సాయంత్రం నైవేద్యం ఇచ్చిన మహిళలకు అందరికీ కూడా సాయి వెల్ఫేర్ అసోసియేషన్ తరపున అదేవిధంగా టెంపుల్ కమిటీ తరపున కూడా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో కూడా మీ ద్వారా కుంభాభిషేకం అయితేనేమి మండల పూజ అయితేనేమి జనవరి ఒకటి దీపావళి అదేవిధంగా ఉగాది ఉత్సవాలకు కూడా మీరు వచ్చి మమ్మల్ని అంతా కూడా తిరుపతి పట్టణంలో ఒక విఘ్నేశ్వర స్వామి గుడి చైత్రీ నగర్లో వెలిసి ఉండదని మీరందరూ కూడా చేసిన దానివల్ల మాకు కూడా ఈరోజు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు కాబట్టి మీడియా వారికి కూడా ఆలయ కమిటీ తరపున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా మండల సిఫార్సులు అమలయ్యే లక్ష్యంగా ఈ నెల 7వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ మహతి ఆడిటోరియం నందు తలపెట్టిన జాతీయ ఓబీసీ మహాసభను బీసీలంతా విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు దీనికి ముందు వచ్చేసరికి తమిళనాడు దానికి ముందు తెలంగాణ గుజరాత్ మహారాష్ట్రాల్లో ఈచ్ అండ్ ఎవరీ స్టేట్లో ఒక్కొక్కసారి పెడతా వస్తూ ఉన్నారు ఈసారి వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో మహతి ఆడిటోరియంలో దీన్ని ఘనంగా నిర్వహించాలనేసి కూడా ఓబీసీ మహాసంఘం వాళ్ళందరూ కూడా తెలియజేయడం కూడా జరిగింది దీని వచ్చేసరికి బీసీలు అందరూ కూడా కలిసి కట్టుకొని ఒక పెద్ద ఎత్తున ఓబీసీ మహాసభని సక్సెస్ చేయడానికి కూడా రేపు అందరూ బీసీ సోదరులందరూ కూడా తిరుపతికి కూడా రావడం జరుగుతూ ఉంది మహారాష్ట్ర నుంచి గుజరాత్ నుంచి ఢిల్లీ నుంచి ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ 2000 మెంబర్స్ దాకా కూడా ఇక్కడ చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న మన కడప అనంతపూరు అక్కడి నుంచి కూడా దాదాపు ఒక 500 to 1000 మెంబర్స్ దాకా కూడా వస్తున్నారు అదేవిధంగా చిత్తూరు ఆ సరౌండింగ్స్ నుంచి కూడా అంతా ఒక 500 మెంబర్స్ దాకా వస్తున్నారు అదేవిధంగా మన నాగరాజన్న ఆధ్వర్యంలో మన తిరుపతి జిల్లా మొత్తం మీద 2024 సౌత్ అమెరికాలో జరగనున్న స్టార్ టీన్ గ్లోబల్ ప్రపంచ సుందరిగా గెలవడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా సంచనా తెలిపారు చంద్రగిరిలో ఆమె ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా సంచనా మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని ఇంకా కష్టపడి ప్రపంచ స్థాయికి వెళ్లాలని తన ధ్యేయమని అన్నారు తన ఎదుగుదలకు తల్లిదండ్రులు బంధువులు గురువులు స్థానికులు ఎంతో సాయం చేశారని ఎప్పటికీ వీరిని మర్చిపోనని అన్నారు గత 7 సంవత్సరాల క్రితం తాను ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని వికలాంగుల సర్జరీ తర్వాత మోడలింగ్ వైపు దృష్టి సారించానని అన్నారు దీనికి మా తల్లి పావని ఎంతో సహాయం సహకారాలు అందించిందని ఆమె కొనియాడారు తాను మోడలింగ్ వైపు చూస్తూ బెంగళూరులో ఆర్వీ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుకుంటున్నానని ఆన్లైన్ లో ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేస్తున్నానని ఆమె వెల్లడించారు జైపూర్ కి వెళ్లాల్సి ఉండే జైపూర్ లో మా టాప్ 50 మెంబర్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చాం నేను అలాగా ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేశాను
సో నేను గెలిచి ఈరోజు ఈ క్రౌన్ వేసుకున్నాను మిస్ టీమ్ గ్లోబ్ ఇండియాగా. దీని తర్వాత నేను సౌత్ అమెరికా పారాగ్వేలో మన ఫుల్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ పార్టిసిపేట్ చేయబోతున్నాను. అక్కడ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి అమ్మాయిలు రాబోతున్నారు, అలా నేను ఇండియా నుంచి వెళ్ళబోతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండింది మోడలింగ్ పైన, కానీ నా లెగ్ ఆపరేషన్ వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోయాను. కానీ దాని కొన్ని ఇయర్స్ తర్వాత సర్జరీ చేసుకున్నాక మా పేరెంట్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా ట్రైనర్ రితికా రామ్త్రి మ్యామ్, వాళ్ళందరూ నన్ను చాలా సపోర్ట్ చేశారు. నేను రితికా రామ్త్రి మ్యామ్ దగ్గర 1 మంత్ పూణేలో ట్రైనింగ్ తీసుకున్నాను. దీనికి మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. నేను ఇప్పుడు మిస్ టీమ్ గ్లోబ్ ఇండియాగా ఉండి నెక్స్ట్ నేను మిస్ టీమ్ గ్లోబ్ ఇండియాగా సౌత్ అమెరికాకి వెళ్ళబోతున్నాను. అక్కడ నేను గెలిచి అన్ని కంట్రీస్ కన్నా ముందుండి మన ఇండియాని ప్రౌడ్ చేయాలనుకుంటున్నాను. రాయలసీమకు సాగునీరు తాగునీరు ఇచ్చే సీమను రతనాల సీమగా తీర్చి దిద్దాలన్న తపన నాదైతే, రక్తపు మడుగలు పారించాలన్న దుష్టపాలన జగంది అంటూ శ్రీకాళహస్తిలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి జోబు సంస్థ పిఎల్ఆర్ కాంట్రాక్టర్ల కోసమే 6,000 కోట్ల పనులు తప్ప సీమకు నీళ్లు ఇవ్వడానికి కాదని దుయ్యబట్టారు. సైకిల్ స్పీడ్ పెంచి, బియ్యం నిన్ను నూకలు నూకలు చేసి పిండి చేస్తా ఖబర్దార్ అంటూ ఎమ్మెల్యేకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ప్రాజెక్టులపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన యుద్ధభేరి సభ శ్రీకాళహస్తిలో శనివారం సాయంత్రం నిర్వహించారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు బహిరంగ సభకు తరలి రావడంతో కాళహస్తి పట్టణం కిక్కిరిసిపోయింది. ప్రజలను ఉత్తేజపరుస్తూ దేశం నాయకులు, కార్యకర్తలకు మనోధైర్యం కల్పిస్తూ చంద్రబాబు ప్రసంగం గంటకు పైగా ఏకదాటిగా సాగింది. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో కౌరవ పాలన సాగుతోందని, కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైందని, ధర్మయుద్ధంలో న్యాయం, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న తెలుగుదేశానిదే విజయమని అన్నారు. ప్రజలు కూడా పట్టనట్లు ఉంటే భవిష్యత్తులో మీ ఇళ్లలో మీరు నివసించలేని పరిస్థితిని తిరగబడాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసులు కూడా తమ విధులు, ధర్మాన్ని తాము పాటించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయం కావాలని, ఎవరికి కొమ్ము కాయొద్దని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 4 ఏళ్ల అధికారానికే కాళహస్తిని నిట్ట నిలువున దోచేశాడని దుయ్యబట్టారు. సైకిల్ స్పీడ్ పెంచి, బియ్యం నిన్ను నూకలు చేసి పిండి దంచుతామంటూ హెచ్చరించారు. నిన్ను పిండి చేసి నూకలు చేసిన ప్రజలు వద్దంటున్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం సైకో పాలనకు స్వస్తి చెప్పి తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి నాయుడు, మునిరామయ్య, బొజ్జల బృందమ్మ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నిన్న వచ్చి అక్కడ ఆవుల పల్లి చెరువు కోసం ఉన్న పొలంగా రైతుల భూములు లాక్కొని వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా, ఆరండారు ఇవ్వకుండా బెదిరించి భయభ్రాంతులు చేసి లాగేసుకున్నారు. వాళ్ళు సుప్రీంకోర్టులకు పోయారు, 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. మీరు తప్పు చేశారు, ఇలాంటి క్షమించిన నేరమని 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసి 25 కోట్లు గవర్నమెంట్ పే చేశారు. నేను ఇక్కడికి వచ్చాను, ఈ 2 ప్రాజెక్టులే 8,000 కోట్లు ఎవడబ్బా సొమ్మని మాడెళ్తున్నాను తమ్ముళ్ళు, మీ డబ్బులు. నేను ఆ విషయం మాట్లాడతానని పీలేదు నా గంగల్లో నా మీద దాడికొచ్చా. పర్వాలా, భయపడతామా? జ్ఞాపకం ఉందా మీ అందరికి, తిరుపతిలో 2003లో నేను ఆ రోజు తీవ్రవాదులతో పోరాడితే నా మీద హత్యా ప్రయత్నం, 23 క్లీమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ సొంత భవనం నిర్మాణంకు 10 లక్షల రూపాయలు సొంత నిధులు కేటాయిస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి హామీ ఇచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ హెల్త్ క్యాంపును ఆదివారం చంద్రగిరి ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి, రూరల్ ఎంపీపీ చివరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంభించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధునీకరణ, సొంత భవనం నిర్మాణం, స్థలం కేటాయింపు వంటి అంశాలను ప్రెస్ క్లబ్ సెక్రటరీ బాలచంద్రలు, ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు విక్రమ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సొంత స్థలం ఏర్పాటుకు సహకారం అందిస్తానని, అలాగే ప్రెస్ క్లబ్ ఆధునీకరణకు అయ్యే ఖర్చు, అలాగే ప్రెస్ క్లబ్ సొంత భవనానికి 10 లక్షల రూపాయలు సొంత నిధులు అందిస్తానని ప్రెస్ క్లబ్ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మొదటగా స్పందించే వ్యక్తి ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి అని కొనియాడారు.
అలాగే ప్రెస్ క్లబ్ కు ఆధునీకరణకు సొంత భవనంకు నిధులు కేటాయించిన ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మీకు ఇది గాని అది గాని అది గాని ఇది గాని ఆఫీస్ కూడా అంతా కూడా ఒక ఆర్కిటెక్ట్ ని పిలిచి రెడీ చేసుకుంటే పర్మనెంట్ గా బాగా ఉండేలాగా ఇది ఒకటి పెట్టుకోండి. ఇది ఇది క్యాంప్ ఆఫీస్ లెక్కన, క్యాంప్ ప్రెస్ క్లబ్ అంటాం కదా లెక్కన, పర్మనెంట్ గా మీకు ఎక్కడైనా స్థలం చూసుకుంటే, మీకు ఎప్పుడు స్థలం చూసుకున్నా దానికి సంబంధించి నేను కూడా మీకు అన్ని విధాల సహకారం అందిస్తా. స్థలం కానీ మీరు రెడీ చేసుకున్నప్పుడు ఆ బిల్డింగ్ కట్టడానికి నేను కూడా 10 లక్షల రూపాయలు మీకు రిప్రజెంటాలని 10 లక్షల రూపాయలు. పర్మనెంట్ ప్రెస్ క్లబ్ భవనం కట్టుకోవడానికి మీరు ఎప్పుడు కట్టుకుంటారంటే అప్పుడు 10 లక్షల రూపాయలు నేను మీ భవన నిర్మాణానికి నా వ్యక్తిగతంగా మోహిత్ చెప్తా, మోహిత్ని ఇమ్మని చెప్తా, వచ్చి తిప్పిస్తాను మీకు 10 లక్షల రూపాయలు. మా కంపెనీ నుంచే ఇస్తాం 10 లక్షల రూపాయలు. శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలానే తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా హెల్త్ చెకప్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 42 రకాల వైద్య పరీక్షలను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుత సభ్యులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఒక్కొక్క టెస్ట్ చేయడానికి దాదాపు 3,000 పడుతుంది. అన్నీ ఉచితంగానే హై ఎండ్లో రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ కంపెనీ జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకుంటున్నారు. తనకు తానుగా ముందుకు రావడం, వచ్చి అన్ని ఏమి అడగకపోయినా అడిగితేనే కోరికనే ఇచ్చేది తక్కువ. అటువంటిది అడగకుండానే అన్ని చేసేదాన. రెండోది అదే బాటలో వాళ్ళ తనవి కూడా మోహిత రెడ్డి చెప్తున్నాడు. అక్కడ మనం దీని దగ్గర ఇటీవల నేను కొన్ని పేపర్లో చూస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే, మోహిత్ రెడ్డికి చెవిరెడ్డి గారికి మించిన అభిమానం చంద్రబాబు నియోజకవర్గం దొరకడం నిజంగా అది గొప్ప విషయం. అంటే ఆయనకి సంబంధించి ఏంటంటే ఆ భాస్కర్ రెడ్డి కన్నా కూడా ఆయన ఇద్దరు భాస్కర్ రెడ్డి అని చెప్పుకోవాలి. అంటే ప్రేమను చూపించడంలో అంటే భాస్కర్ రెడ్డి ఆ విధంగా మోహిత్ రెడ్డికి ఎలా వచ్చింది అంటే, అది భాస్కర్ రెడ్డి గారి వాళ్ళ అమ్మగారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు నేర్పిన ఒక నడవడికతోనే వచ్చిందని నేను భావిస్తున్నాను. వార్తలో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. అధికారం, అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యానికి తోడు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహకారం ఉన్నా పోలీసులు రుయా ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో దొంగతనాలను అటుకట్ట వేయలేకపోతున్నారు. ఒక్కొక్క చోరీ కేసును ఛేదించడానికి నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు. చదువు, పరిజ్ఞానం, అవగాహన పెద్దగా లేకపోయినా మోసాలకు దొంగతనాలకు పాల్పడే వారిని ఇట్టే గుర్తించి రోజుల వ్యవధిలోనే పట్టుకుని పోలీసులకు అప్పగించి శభాష్ అనిపించుకుంటున్నారు రుయా ఆసుపత్రిలోని సెక్యూరిటీ సిబ్బంది. తిరుపతి నగరంలోని ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో రోగులకు వారి సహాయకులకు రక్షణగా 130 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరు రోజుకి 3 షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తుంటారు. కేవలం భద్రత మాత్రమే తమ పని అనుకోకుండా రోగులకు సాయంగా నిలవడంలోనూ వీరు ముందుంటారు. రోగులను నమ్మించి మోసాలకు చోరీలకు పాల్పడే వారి ఆట కట్టిస్తున్నారు. గడిచిన 5 నెలల కాలంలో ఎంతో మంది మోసగాళ్లను, చోరీలను గుర్తించి పోలీసులకు అప్పగించారు. వాటిల్లో కొన్ని కేసులను పరిశీలిస్తే రుయా ఆసుపత్రికి సదరం సర్టిఫికేట్ల కోసం వచ్చే వికలాంగులనే లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి లక్షల్లో వసూలుకు పాల్పడ్డారు. ఈ విషయమై బాధితులు రుయా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టి ఆ తరహా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అధికారులకు అప్పగించిన ఘటన 6 నెలల కిందటే చోటు చేసుకుంది.
జిరియాట్రిక్ వార్డులో చికిత్స పొందుతున్న భర్తకు తోడుగా ఉన్న వృద్ధురాలి బంగారు కమ్మలను దోచుకెళ్లిన దొంగను సైతం సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రి పరిసరాల్లో సెల్ఫోన్లు, వైద్య పరికరాలు, రోగులకు సంబంధించిన విలువైన వస్తువులను కాజేస్తున్నారు దొంగలు. హాస్పిటల్ ఆవరణలో రోగులకు అండగా ఉండేందుకు పోలీసు అధికారులు ఆసుపత్రి ఆవరణలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ నిత్యం అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ కానిస్టేబుల్ కనిపించేది కూడా కష్టమే. ఒకవేళ ఉన్న ఎమ్మెల్సీ కేసులు, మృతుల వివరాలను సంబంధిత స్టేషన్లకు చేరవేయడం తప్ప శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టారు? సెక్యూరిటీ సిబ్బంది దొంగలను పట్టుకుని సమాచారం ఇచ్చినా స్టేషన్ కు వెళ్లి చెప్పండి, తమకు సంబంధం లేదని చెప్పడం అతిశయోక్తి. ఆ చోరీ జరిగిన రోజుల వ్యవధిలోనే పలువురు నిందితులను సైతం సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రిలో రోగుల సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ చోరీకి పాల్పడుతున్న ఇద్దరు చోరీలను కొద్ది రోజుల కిందట గుర్తించి పోలీసులకు అప్పగించారు. చోరీలపై ప్రత్యేక గస్తీ నిర్వహించాలని, పలుమార్లు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలిపామని ఇన్ఛార్జి సూపరింటెండెంట్ రాధా తెలిపారు. ఇకనైనా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. హాస్పిటల్ సెక్యూరిటీ అధికారి శంకర్ మాట్లాడుతూ, నిరుపేద రోగులే లక్ష్యంగా చోరీలకు, మోసాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తమ సిబ్బందికి సూచిస్తున్నామని అన్నారు. సిబ్బంది సైతం నిత్యం ఆసుపత్రి పరిసరాల్లో సంచరిస్తూ అనుమానాస్పదంగా సంచరించే వారిని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది చోరీలను గుర్తించగలిగామని మీడియాకు తెలిపారు. హాస్పిటల్లో రిపీటెడ్గా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇక్కడ సెక్యూరిటీ అయితే బాగానే వర్క్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మారుమూల గ్రామాల నుంచి కూడాను పూర్ పేషెంట్స్, రకరకాల పేషెంట్స్ లోడ్ ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళని కంట్రోల్ చేయడానికి అవుట్ పోస్ట్ పోలీస్ సిబ్బందిని కొంచెం పెంచమని మేము కూడా రిపీటెడ్గా రిప్రజెంట్ చేస్తున్నాము. ఇక్కడ సిబ్బంది అయితే పని చేస్తున్నారు, బట్ అయినా జరుగుతున్నాయి. అవి జరగకుండా నిరోధించడానికి మా ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాము. దీనికి పోలీస్ అధికారులు కూడా సహకరించి అవుట్ పోస్ట్ దానిలో ఇంకా కొంతమంది సిబ్బందిని పెంచితే మనకి ఇలా దొంగతనాలు జరిగే ప్రాబ్లము కొంతవరకు సాల్వ్ అవుతుంది. ఇంకా వీలైతే సీసీటీవీలు కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారము. బట్ దానికి కొన్ని లిమిటెడ్ సీసీటీవీలు మాత్రమే పెడుతున్నారు. అన్ని దగ్గరలో అన్ని రకాలు సీసీటీవీలు పెట్టడం లేదు. అవి కూడా మేము ఇంకా కూడా కొన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి అధ్యక్షులుగా తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో నూతన చైర్మన్ గా తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనూ 2006-2008 మధ్య టీటీడీ చైర్మన్ గా భూమన బాధ్యతలు నిర్వహించారు. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 2 జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఆ పార్టీ నాయకులు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతిపక్షాలపై బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని, కాంగ్రెస్ పార్టీలోకి అధికారం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసు పరువు నష్టం కేసు నిన్నటి రోజు సుప్రీంకోర్టు సరైన కారణాలు లేకుండా అతనికి శిక్ష పట్టడం జరిగింది. కాబట్టి కారణాలు తెలియచేయాలని చెప్పి చెప్తూ స్టే విధించడం జరిగింది ఆయన శిక్ష పైన. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీ తప్పు చేయడు. కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబం గాంధీ కుటుంబం మీద కానీ రావణ కాష్టగా తయారవుతా ఉంటే ఈ రోజు చూసినట్లయితే అవంతా వదిలేసి, గాలికి వదిలేసి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగానే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. కాబట్టి రాబోయేటువంటి తరాలలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సమక్షంలో రాబోయేటువంటి తరంలో ఈ యొక్క ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో ఈరోజు చూసినట్లయితే ఈ దళితుల మీద కానీ, గిరిజనుల మీద కానీ జరిగేటువంటి అన్యాయాలు, ఈ యొక్క మణిపూర్ ఘటన మీద రేపు 10వ తారీఖున మోడీ గారు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న తమిళనాడుకు చెందిన గోవింద పళనిస్వామిని అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 7 లక్షల రూపాయల విలువ చేసే 9 హీరో మోటార్ సైకిల్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తిరుపతి ఈస్ట్ డిఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు.
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ కర్నాల్ వీధికి చెందిన ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నగరంలోని టీవీఎస్ షోరూం సర్కిల్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని తనదైన శైలిలో విచారించగా తమిళనాడుకు చెందిన గోవింద పళనిస్వామి అతని వద్ద నుండి సుమారు 7 లక్షల రూపాయలు విలువ చేసే 9 హీరో మోటార్ సైకిల్ వాహనాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామని తెలిపారు. కేసులో ప్రతిభ కనపరిచిన సీఐ మహేష్ రెడ్డికి, ఎస్ఐ శ్రీనివాసరావుకి అలాగే ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఆయన అభినందించారు. మా సబ్ డివిజన్ లో ప్రత్యేకంగా దానికోసం ఒక టీము ఏర్పాటు చేయడం జరిగింది. ఈస్ట్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీనివాసులు ఎస్ఐ అలాగే వాళ్ళ సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచి గత 2 రోజుల క్రితము ఈ సేలం జిల్లాకు చెందిన గోవింద్ పళనిస్వామి అనే అతన్ని అరెస్ట్ చేసి సుమారుగా 9 మోటార్ సైకిల్ రికవర్ చేయడం జరిగింది. వాటి విలువ 7 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇతను ప్రస్తుతం ఇక్కడే మన కరకంబాడ రోడ్లో తారకరామనగర్లో కాపురం ఉంటున్నాడు. ఇతనిపై నిఘా ఉంచి ఇతని దగ్గర ఇతను అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి ఈ మోటార్ సైకిల్ అన్ని రికవర్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఈ నిఘా కంటిన్యూ చేసి ఇంకా ఏదైనా మోటార్ సైకిల్ ఉంటే రికార్డు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి గారికి అలాగే ఎస్ఐ శ్రీనివాసుకు క్రైమ్ పార్టీ సిబ్బంది అందరినీ అభినందించి వారికి శ్రీకాళహస్తిలో పిచ్చి అబద్ధాలు మాట్లాడి వెళ్లిన చంద్రబాబు వచ్చి దేవుడు సమక్షంలో తనతో ముఖాముఖి పెడితే ఎవరి బ్రతుకు ఏమిటో వెల్లడవుతుందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలోనూ ఇతర శాఖల్లో మంత్రిగా గోపాలకృష్ణారెడ్డి హయాంలో అమ్మ కొడుకుల దోపిడీపై సమగ్ర విచారణ చేయిస్తామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి యుద్దభేరి సభలో చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మధుసూదన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బొజ్జ పెరిగింది ఎవరికో బొజ్జల ఫ్యామిలీ తెలుసుకోవాలని అన్నారు. గతంలో మంత్రిగా గోపాలకృష్ణారెడ్డి ఉన్నప్పుడు అంతులేని దోపిడీ చేశారని ఆరోపించారు. ఎర్రచందనం ఇసుక మట్టి మాఫియా చేసింది ఎవరు విచారణ చేద్దామని సవాల్ విసిరారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న సుధీర్ రెడ్డి కారణంగానే నాడు గోపాలకృష్ణారెడ్డి మంత్రి పదవి పోలేదా అని ప్రశ్నించారు. ఇసుకాసురులకు షేక్ హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు పెద్ద బడా క్రిమినల్ స్మగ్లర్ అని ధ్వజమెత్తారు. తన బియ్యం పనికొచ్చేటువంటివి, నీ శరీరం కాకులు గద్దలు కూడా ముట్టవని మండిపడ్డారు. నాడు శ్రీకాళహస్తిలో వెండి కుంభకోణం అందరికీ తెలిసిందేనని, నాటి ఈవో శివాజీ కాలిపోయి మంచాన పడడానికి కారణం ఎవరు బృందమ్మ అని ప్రశ్నించారు. ఎవరు అవినీతి పరులో, ఎవరు శ్రీకాళహస్తిని అభివృద్ధి చేశారు, ముఖాముఖి చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. ఏర్పేడు సహా ఇతర ప్రాంతాలలో నాటి భూ కుంభకోణాలపై స్పెషల్ ఆఫీసర్ చే విచారణ చేయిస్తామని వెల్లడించారు. నేను నీలా చిన్న మనిషి, నీ అంత తెలివంతుని, నీ అంత క్రిమినల్ మొట్టుకు కాదు. నేను దక్షిణ కొరియా సౌత్ కొరియాలంత పోల్చుకునే వ్యక్తిని మొట్టుకు కాదు. శ్రీకాళహస్తి ప్రజల కోసం నిత్యం కష్టపడే వ్యక్తిని. నిత్యం పెళ్లిళ్ళంటే ముస్లిం సోదరులు బీరువా మంచం ఈ ఈ జిల్లాలో ఎవరీతుల్లా, ఈ రాష్ట్రంలో ఎవరీతుల్లా, ఈ దేశంలో ఎవరీతుల్లా, ఈ పాకిస్తాన్ లో ఎవరీతుల్లా, ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరీతుల్లా మసూద్ రెడ్డి ఇస్తున్నాడు. ఇది రాష్ట్రంలో ఉంటే మసూద్ రెడ్డి జగనన్న నవరత్నాలు కాలాసంలో 9 ఉన్నాయి. నా ప్రైవేట్ అదే చదువుకున్న బిడ్డ చచ్చిపోయిన వాళ్ళకి కాకి కాపర జాబ్ చేస్తాడు. నా కొడుకు కాకి కాపర అంటే తెలుసా నీకు? శవాల కాడు ఉండేవాడు. లాస్ట్ కి నా బిడ్డ ఎక్కడెక్కడ సాగుంటే అక్కడ పోయి 10,000 రూపాయలు చదువుకున్న బిడ్డ ఎత్తుకొని పోయిస్తున్నాడు. ఇది నా బిడ్డలకి నువ్వు పోలికి చేస్తే ఎక్కడుంటో చెప్పు. నా బిడ్డ చూడు ఆడ చనిపోతే 10,000 ఈ కాళహస్తి నియోజకవర్గంలో 40-50 సంవత్సరాల నుంచి ఉందా, ఈ జిల్లాలో ఉందా, ఈ రాష్ట్రంలో ఉందా, ఈ దేశంలో ఉందా, ఈ ప్రపంచంలో ఉందా 10,000 రూపాయలు ఇచ్చే ఎమ్మెల్యే? నేను అడిగే క్వశ్చన్ అంతా కూడా రాష్ట్ర ప్రజలకు అందరికి తెలియాలి, మీ ద్వారా తెలియాలి. నేను అవినీతి పరుడు అంటున్నారు కదా. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు నిర్వహించనున్న కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయ ఉభయదారులు అన్ని విధాలుగా సహకరించాలని ఆలయ ఈవో వెంకటేశు కోరారు. కాణిపాకం బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆదివారం మణికంఠేశ్వర స్వామి ఆలయంలో 14 గ్రామాలకు చెందిన ఉభయదారులు, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఉభయదారులు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. దీనిపై వెంకటేశు మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్రహ్మోత్సవాలను ఉభయదారులు కాణిపాకం దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం గ్రామ సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, మాజీ చైర్మన్లు జగన్నాథ్ రెడ్డి,
మణినాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో సంకటహర చతుర్దశి హోమ పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పలువురు భక్తులు గణపతి హోమం నిర్వహించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సంకట చతుర్దశిని పురస్కరించుకుని గణపతి హోమం చేపట్టారు. దేవస్థానం చైర్మన్ అంజు తారక శ్రీనివాసులు భక్తుల కోసం గణపతి హోమం సేవగా సంకట చతుర్దశి నాడు నిర్వహించుకునేలా ఆర్థిక సేవను ప్రవేశపెట్టారు. సంకట చతుర్దశిని పురస్కరించుకుని ఆలయంలోని అంజు వినాయకుని వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలసి స్థాపన పూజలు జరిపి శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. గణపతి హోమాన్ని వేదోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మూల విరాట్ విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అధిక మంది భక్తులు గణపతి హోమం చేయించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీ చెంగల్రాయ స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంపై స్కందమూర్తిని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తిలో శ్రీ చెంగల్రాయ స్వామి ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తి ఆలయంలో అలంకార మండపం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. సూర్యప్రభ వాహనంపై స్వామివారిని కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. భక్తులు శ్రీ చెంగల్రాయ స్వామిని దర్శించుకుంటూ కర్పూర నీరాజనాలు పట్టి హరహర మురఘా అంటూ మ్రొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ అధికారులు హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ప్రముఖ పారిశ్రామికవేత్త రాచగొన్నేరి మాజీ సర్పంచ్ బొల్లినేని జగన్నాథం నాయుడు టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీకాళహస్తి యుద్దభేరి బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ సర్పంచ్ బొల్లినేని జగన్నాథం నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. బొల్లినేని జగన్నాథం నాయుడును దేశం అధినేత చంద్రబాబు నాయుడు సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ రాష్ట భవిష్యత్తు కోసం, భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం తెలుగుదేశంలో చేరి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తించి ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, ఘంటా రమేష్, చక్రాల ఉష, పోలూరు శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి డాక్టర్ బత్తయ్యనాయుడు ఆధ్వర్యంలో రాస్తారోకు చేశారు. అవిశ్వాస చర్చలో రాహుల్ గాంధీ పాల్గొనేలా చేయాలని డాక్టర్ బత్తయ్యనాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ బత్తయ్యనాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు తొలుత సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ చేయాలి అంటూ రాస్తారోకు చేశారు. డాక్టర్ బత్తయ్యనాయుడు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి వెంటనే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విజయశేఖర్, జానీ బాషా, శివ, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాలు శిక్షణకి ఏం కారణమైందో మాకు అర్థం కావటం లేదని కూడా సుప్రీం కోర్టు జడ్జెస్ కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ గుమ్మక్కై ఆయన మీద నిష్పక్షంగా అంటే అనవసరంగా వాళ్ళు కేసులు పెట్టించారు. కేసులు పెట్టించడమే కాదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇండైరెక్ట్ గా చేశారన్నది వదంతులు. కాబట్టి దీన్ని యావత్ భారతదేశం ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. కాబట్టి మేము అడిగేది ఏమిటంటే ఈ ప్రభుత్వం వెంటనే ఆయన్ని పునరుద్ధరించాలి. జరిగే ఈ పార్లమెంట్ సెషన్ లో కూడా ఆయన వచ్చి మాట్లాడాలి. ఎస్బీఐ కోఆపరేటివ్ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ ను తిరుచానూరులో ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించారు. కోఆపరేటివ్ సభ్యులతో సమావేశమై ఎస్బీఐ బ్యాంకు డెప్యూటీ జనరల్ సెక్రటరీ కేవీఎస్ మూర్తి మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం 1200 మంది సభ్యులు కలిగిన ఎస్బీఐ కార్పొరేటివ్ సంస్థకు 800 మంది పెద్ద సంఖ్యలో హాజరు కావడం చాలా సంతృప్తినిచ్చిందని అన్నారు. సంస్థలో సభ్యులకు ఎస్బీఐ కూడా పూర్తి సహకారం అందిస్తుందని, వారికి అవసరమైన లోన్లు ఇస్తూ తోడ్పాటును అందిస్తుందని అన్నారు. వారి అవసరాలకు లోన్లు తీసుకుంటున్న సభ్యులు కూడా సకాలంలో చెల్లించి అభివృద్ధికి దోహదపడుతున్నారని అన్నారు.
మా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, తిరుపతి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరుపుకుంటున్నాము. మా సొసైటీలో దాదాపు 1100 మంది సభ్యులు కలిగి ఉన్నారు. మా సొసైటీలో సభ్యులకు వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ దగ్గర వాళ్ళకు లోన్స్ ఇస్తూ, వాళ్ళకు ఏదన్నా వాళ్ళ ఏదన్నా హౌసింగ్ లోన్స్ మార్జిన్స్, వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు వాటిని కుదిరినప్పుడు వాళ్ళకు ఆర్థిక సహకారం అందిస్తూ చేస్తున్నాము. ఈ సొసైటీ 1991లో తిరుపతి స్థాపించబడింది. ఇవాళ దాదాపు 32 ఏళ్ళ నుంచి ఈ సొసైటీ ఎంతో లాభంతో నడుస్తూ సభ్యులకు సంపూర్ణ సహకరిస్తుందో. మా సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్న సురేష్ గారు, సెక్రటరీ గారు వెంకట సుబ్బయ్య గారు వీళ్ళందరూ కూడా ఎంతో దోహదపడుతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. సంవత్సరానికి చెందిన తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆదివారం స్నేహితుల దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. కపిలతీర్థం బైపాస్ రోడ్డులోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో స్నేహితులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సిపిఎం నాయకులు కందారపు మురళి, మున్సిపల్ ఆర్వో లోకేశ్వర్ వర్మ, అర్జున్ ఎలక్ట్రికల్స్ అధినేత అర్జున్, జయచంద్ర, సుబ్రహ్మణ్యం సురేంద్ర, మన్నెపల్లి బాలకృష్ణ, డాక్టర్ రామ్ కుమార్, అశోక్, ప్రిన్సిపల్ రమేష్, ఆర్ఆర్ శ్రీనివాస్ తదితర స్నేహితులు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.